वो दिन कितने प्यारे మెజారిటీ మీ అందరికీ టైటిల్ ఏమి దొరికింది డబుల్ ఫారినర్ మీ టైటిల్ డబుల్ ఫారినర్స్ కదా అంటే డబుల్ మిమ్మల్ని అందరినీ చూడడానికి బాప్ దాదా కూడా మీ అందరినీ చూసి సంతోషం వేస్తుంది మరియు ఎల్లప్పుడూ ఆటోమేటిక్ పాట పాడుతూ ఉంటారు వా మీరు నా పిల్లలు వా మంచిది భిన్న భిన్న దేశాల నుంచి ఎలాంటి విమానంలో వచ్చారు స్థూలంలో ఏదో ఒక విమానంలో వచ్చి ఉండొచ్చు కానీ బాప్ దాదా ఏ విమానం చూశారు అతి స్నేహం ప్రియమైన స్నేహం ప్రేమతోటి నిండిన స్నేహంతో నిండిన విమానంలో తమ ప్రియమైన ఇంటికి చేరిపోయారు పాప్ దాదా ప్రతి పిల్లల పిల్లవాడికి ఇవాళ విశేషంగా ఈ వరదానం ఇస్తున్నారు ఓ నా ప్రియమైన అతి ప్రియమైన ప్రియమైన పిల్లలు ఎల్లప్పుడూ సంతుష్ట మణిలయ్యి విశ్వంలో సంతుష్టిత యొక్క జ్యోతి కిరణాలని వ్యాప్తి చేయండి సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టి చేపరచండి చాలా మంది పిల్లలు చెప్తారు సంతుష్టంగా ఉండడము సులభము కానీ సంతుష్ట పరచడము ఇది కొంచెము కష్టం అనిపిస్తుంది బాప్ దాదాకి తెలుసు ప్రతి ఒక్క ఆత్మకి సంతుష్టపరచాలి అని అంటే దాని విధి చాలా సులభము ఎప్పుడైనా సాధన ఎవరైనా మీతో అసంతుష్టంగా ఉంటే లేదా అసంతుష్టంగా ఉంటే వాళ్ళు కూడా అసంతుష్ట కానీ మీకు కూడా వాళ్ళ అసంతుష్టత యొక్క ప్రభావము కొంచెమైనా పడుతుంది కదా వ్యర్థ సంకల్పాలు అయితే నడుస్తాయి ఏదైతే బాప్ దాదా శుభ భావన మరియు శుభకామన యొక్క మంత్రం ఏదైతే ఇచ్చారో ఒకవేళ మీరు ఈ మంత్రంలో స్మృతి స్వరూపులు అవుతే అప్పుడు మీ యొక్క వ్యర్థ సంకల్పాలు నడవు
మీకు మీకు మీరు తెలిసి కూడా ఇది వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, కానీ మీకు మీరు ఎల్లప్పుడూ అతీతంగా ఆ ఒక వైబ్రేషన్స్ నుంచి న్యారా అంటే బాప్ దాదా బాబా ఒక్క ప్యారా అంటే ప్రియమైన వారు కింద అతీతంగా ఉంటూ ప్రియమైన వారి నుంచి ఆ దాన్ని అనుభవం చేయండి. మీరు మీ యొక్క దానికి అతీతంగా ఉంటూ బాబాకి ప్రియమైన శ్రేష్టమైన స్థితి ఈ యొక్క వైబ్రేషన్ ఆ ఒక్క ఆత్మకి చేరకపోయినా, ఆత్మకి చేరకపోయినా వాయుమండలంలో మాత్రం తప్పకుండా వ్యాప్తి చెందుతుంది. ఈ ఒక ఎవరైనా పరివర్తన చెందకపోతే మీలో కూడా ఆ ఒక్క ఆ ఆత్మ యొక్క ప్రభావము పెరుగుతూ ఉంటే వ్యర్థ సంకల్పాల రూపంలో అప్పుడు వాయుమండలము అందరి యొక్క సంకల్పాలు వ్యాప్తి చెందుతాయి. అందుకని మీరు అతీతంగా ఉంటూ బాబా యొక్క ప్యారా అంటే ప్రియమైన వారిగా ఆ ఆత్మ కోసము కూడాను కళ్యాణ్ భావనతోటి శుభభావన శుభకామన పెట్టుకోండి. పిల్లలు, నేను ఎల్లప్పుడూ మీ తోడుగా ఉన్నాను. శాంతి. ఓం శాంతి. పాత సంస్కారాలు మరియు పాత స్వభావం యొక్క పరివర్తన, ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి. సాకార్ బాబాలో ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి అనే సంస్కారాలు ఉండేవి. ఈ సంస్కారాలే సంపూర్ణ స్థితికి శ్రేష్ట లక్షణాలు అయ్యాయి, లక్షణాలుగా అయ్యాయి. ఈ సంస్కారాలలో సమానత్వాన్ని తీసుకురావాలి. ఈ గుణాలతో మీరు అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఎవరైతే సంగం యుగంలో అందరి హృదయాలను గెలుచుకుంటారో వారే భవిష్యత్తులో విశ్వానికి మహారాజుగా అవుతారు. ఇప్పుడు పాత స్వభావాన్ని మరియు సంస్కారాలను పరివర్తన చేయండి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 9వ రోజు, పాత సంస్కారాలు మరియు పాత స్వభావం యొక్క పరివర్తన, ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి. ఇప్పుడు మనము మోని దీది నుంచి విందాము.
ఓం శాంతి ఎవ్రీవన్. ఓం శాంతి అందరికి. ఐ యామ్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ యు. నేను మీ అందరితోటి శాంతివన్ నుంచి మాట్లాడుతున్నాను. సరస్వతి భవన్ లో ఉన్నాను. నేను ఇక్కడికి చేరుకున్నప్పుడు మన సీనియర్ భ్రాత బ్రిజ్మోహన్ భాయ్ గారు, నేను పైన ఉన్నాను అని చెప్పినప్పుడు బ్రిజ్మోహన్ భాయ్ గారు నా పేరు పేరు అదేంటి యాడ్ చేశారు అంటే మాతేశ్వరి సరస్వతి భవన్ అంటే మా అమ్మకి కోసం అని, మా అమ్మ పేరు మీద అంతా కూడా. వాతావరణం చాలా బాగుంది, చల్లగా లేదు. మీకందరికి తెలిసినట్టుగా అంతా కూడా చాలా చాలా శుభ్రంగా ఉంది. బాబా ఇళ్ళు అయితే ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి. ఆనందం యొక్క భావనలు, సంతృప్తి, ఒక సువర్ణ యుగం అన్న ఒక అనుభవం ఉంది, అనుభూతి ఉంది. నాకు చాలా నచ్చింది బాబా ఎప్పుడైతే సంతృప్తి ఎంత ముఖ్యమో అని చెప్పి చెప్పినప్పుడు. బాబా సంతృప్తి గురించి చాలా సార్లు ఆ విషయంపై చెప్తున్నారు. చాలా సంతృప్తము, సంతృప్తి చిరునవ్వును తీసుకొస్తుంది. మన ఆనందంగా ఉన్నప్పుడు మనం చాలా మధురంగా ఉంటాము. ఇవాళ బాబా చెప్తున్నారు సంతృప్తిగా ఉండడము సులభము అని చెప్పన్నారు, కానీ ఇతరులను సంతృప్తి చేయడము అది దానికి చాలా పురుషార్థం పెట్టాల్సి వస్తుంది. ఇది సులభం కాకపోవచ్చు, మీకు మీరు సాధించలేకపోవచ్చు, కానీ మీరు దాని యొక్క అనుభవంలోకి తీసుకు ఆ ప్రభావంలోకి రండి. ఎందుకంటే దాని గురించే మాట్లాడుతున్నప్పుడు ఏ పరిస్థితి గురించి అయినా ఒక అనుమానం అదేంటి అనుమానంగా మాట్లాడితే కొంతమందికి అది దాని మీద ప్రభావం ఉంటుంది. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ప్రభావం ఉంటుంది, వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఆ ఒక ప్రభావం కూడా ఇతరులలో అనుమానాలు సృష్టించవచ్చు. అందుకనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి శుభ భావన పెట్టుకోండి, పవిత్ర భావనలు వాళ్ళ కోసం పవిత్ర భావనలు పెట్టుకోండి. ఎవరికైతే సంతృప్తి ఉండదో కానీ జాగ్రత్త పరచండి, మీరు దాని మీద దాని ప్రభావంలో రాకూడదు. నిన్న హోంవర్క్ చాలా ఆసక్తికరమైనది, చాలా ఇంట్రెస్టింగ్ ది. నేను నాది అన్న దాన్ని బాప్తాదా కింద మార్చడం. చాలా చాలా అభ్యాసాలు ప్రాక్టీస్లు మనకి బాబా మనకి రోజు ఇస్తారు. అవ్యక్త సిగ్నల్ కానీ, అవ్యక్తి డైరెక్షన్స్ ఇంకొక విధంగా, కానీ రేపటికి ఏదైతే ఉందో అది కూడా చాలా అందమైనది. డిటాచ్డ్ అంటే సాక్షి దృష్ట, ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్ట. బియాండ్ అంటే ఉపరామ అన్న పదము హిందీ పదము. సాక్షి, డిటాచ్డ్ అబ్జర్వర్ అంటే సాక్షి. ఇప్పుడు ఏదైనా ప్రతి ఘడియ మన ఏంటి కళ్ళు తెరిచి ఉండి మన మన చెవులు ముఖము ఏదైనా తెరిచి ఉన్నప్పుడు మనం మాట్లాడతాము, మనం వింటాము, చూస్తుంటాము. మనం దాన్ని మూసి ఉంచలేము కదా, ఏంటి ఒక కళ్ళని మూసి వేయలేము. ఒకసారి బాబా ఉదాహరణ ఇచ్చారు, ఒక పౌరంని ఒక పిల్లి వస్తోంది లేదా వస్తున్నప్పుడు పౌరము అదేంటి కళ్ళు మూసేసి ఏంటి పిల్లి లేనన్న అదేంటి అని అనుభూతి పెట్టుకుంది. కానీ పిల్లి వచ్చి ఆ పౌరాన్ని తీసుకుని మింగేస్తుంది.
మనము మన కళ్ళును కూడా మూసుకోవడానికి, మన చుట్టూ ఏమవుతుందో దానికి కళ్ళు మూసుకుని కూడా ఉండలేము. కానీ జ్ఞానంతో అర్థం చేసుకుంటూ బాబా మనకి మూడవ నేత్రం ఇచ్చారు, ఆ జ్ఞాన నేత్రాన్ని ఇచ్చారు. మనము కనుక ఒకటి చూడము, చూస్తున్నట్టుగా ఇంకొకటి దాని మీద ఆసక్తి చూపించడము, మూడవది దాంట్లో పాల్గొనడము. ఇప్పుడు చాలా ఆసక్తి ఉన్నది, ఇంటికా ఉండి చాలా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది, ఎవరేం చెప్పారు, ఎక్కడేం చెప్పారు, ఇలాంటివంతా ఇలాగా చాలా వివరాలు ఆసక్తి చూపిస్తారు. దాని తర్వాత దాంట్లో పాల్గొనడం మొదలు పెడతారు, ఇన్వాల్వ్ అయిపోతాము. జ్ఞానం ఉంటే కనుక నేను జ్ఞాన నేత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రతి యాక్టర్ కి వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఎవరికి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి అర్థం దొరుకుతుంది. ఈ డ్రామా యాక్యురేట్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ గుణాలు వాళ్ళకి ఉన్నాయి. ఆ జ్ఞానం ఉపయోగించి చూస్తున్నప్పుడు, ప్రతి డ్రామా యొక్క సీన్ చూస్తున్నప్పుడు దాన్ని ఆ దృష్టిలో చూడండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ పాత్రకి ఆ గుణాలు, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఉంది. మనకి ఇప్పుడు దొరికిన ఒక 2 నిమిషాల సమయము, ఒక అదేంటి ప్రతిబింబించడం, రిఫ్లెక్ట్ చేసుకోవడానికి మనము ఒక సాక్షి దృష్టిగా అతి ఉపరామ స్థితిలో ఉంటూ అదేంటి, కానీ సాక్షి అయ్యి జ్ఞానంతో మనం అదేంటి చూస్తున్నాము. మన కళ్ళు ఏమీ మూసుకోలేదు, నేను నేను ఇగ్నోర్ చేయట్లేదు, నేనేమీ ఈ యొక్క సీను డ్రామాలో ఈ సీను అవ్వట్లేదు అని చెప్పేసి అని పట్టించుకోకుండా అలాగా కూర్చోవట్లేదు, మనం చూస్తూ ఉన్నాము. ఒక డ్రామాలో ఒక సీను లాగా చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు వింటున్నప్పుడు మనకి తెలిసి ఇది సరే, ఇది నిజమైన సత్య పరిస్థితి అని చెప్పి తెలిసినప్పుడు కూడా, అలానే డ్రామాలోని కూడా ఒక సీన్, అది నిజం సీనే కానీ అది డ్రామాలోని సీన్. ప్రతి సీను అది కదులుతూ ఉంటుంది, ఎప్పుడూ ఆగి ఉండదు. సో అందుకని నేను ఉపరామ స్థితిలో ఉండాలి, గతం నుంచి అదేంటి ఉపరామం తీసుకో అవ్వాలి. సీన్ నుంచి కూడా ఉపరామం ఉండాలి. కొన్నిసార్లు సీన్ అయిపోతూ ఉంటుంది, కానీ నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, వీళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది, ఇది అవ్వకుండా ఉండాల్సింది, ఇది సరైంది కాదు బాబా అంటారు. ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు అని చెప్తారు. అదే కాకుండా మనకి తెలియాలి, ప్రతిదీ నేను లోపలికి తీసుకుంటుంటే అది సాక్షి కింద కాకుండా, దృష్టి కాకుండా, అది దాన్ని పీల్చుకుంటున్నట్టు, అబ్జార్బ్ చేసుకుంటున్నట్టు. ఏది తీసుకుంటున్నానో అదాని ప్రభావం ఉంటుంది. ఆ ఒక విచక్షణ శక్తి అదేంటి పోతుంది, అది చాలా ప్రభావిస్తుంది. చాలా విషయాలు పవర్ టు డిసర్న్ అంటే గుర్తించే శక్తి, వివేచన శక్తిని ప్రభావం చేస్తుంది. నేను ఎలా చూస్తున్నానో చేస్తున్నాను, నాకు చాలా కాకపోవచ్చు కొన్ని వ్యర్థమైన ఆలోచనలు ఉండొచ్చు. వ్యర్థం ఉన్నప్పుడు అంటే మనము పాస్ విత్ ఆనర్ అవ్వలేము కదా. ఇట్ ఈస్ ఆర్డైన్డ్ ఇన్ డ్రామా,
ఇది డ్రామాలో నియమించబడింది. ఏదవుతుందో అవన్నీ కూడా నియమించబడి ఉన్నవి డ్రామాలో. అందుకని ఉప్రామ స్థితిలో ఉండాలి. బాబా ఉదాహరణ ఇస్తూ ఉంటారు, కొంతమంది డ్రామాను చూస్తున్నప్పుడు కూడా కొంతమంది రామాయణ కథను చూస్తున్నా కూడా సీతని అపహరిస్తారు కదా, అప్పుడు ఏడవడం మొదలు పెడతారు, బాధపడడం మొదలు పెడతారు. చాలా విషయాలు నేను చెప్పినట్టుగా మన జీవితంలో అవి నిజ పరిస్థితులు, మీరు చూస్తున్నారు అవుతుందని. నేను ఇప్పుడు విన్నప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక సమాధానం ఏదో ఒకటి లోపల నుంచి ఉంది. అలానే బాహ్యంగా అవసరం ఉండొచ్చు, బయటకు అవసరం ఉండొచ్చు, ఏదో చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో నేను గమనించింది, ఏమైనా చూసింది, ఎవరిదైనా చూసినప్పుడు ఆశ్చర్యపోతే కనుక, అది ఆశ్చర్యపోయినప్పుడు మీరు మాట్లాడిన మాటలు అది సరైన పదాలు అయి ఉండొచ్చు, కానీ అదేంటి ఆ సమయానుకూలంగా ఉండకపోవచ్చు. నేను ఎలాగ లోపల తీసుకుంటున్నాను, అది నేను ఎలా సమాధానం చెప్తున్నానో బయటికి ప్రతి డ్రామాలోని సీన్ కి, అది కనెక్ట్ ఇప్పుడు వర్తమానం పాత ఈ సంస్కారాల ఒక పరివర్తన మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే సంస్కారాలు బయటికి వస్తూ ఉంటాయి కదా, సంస్కారాలు బయటకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా కనెక్ట్ చేసి మన ఒక సెన్సెస్ అన్నిటిని మీద కనెక్ట్ అయి ఉంది, ఇంద్రియాల మీద అన్నిటినీ అదేంటి కనెక్ట్ అయి ఉంది. నేను చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తర్వాత బాబా జాగ్రత్త పడమని కోరుతున్నారు. అదేంటి మళ్ళీ సృష్టించుకోకుండా, కార్మిక అకౌంట్ లాగా కాకుండా, అది సరిగైనా కూడా ప్రేరణ కలిగి ఉండకపోవచ్చు. ఈ యొక్క సాక్షి స్థితి చాలా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి. మీరు అక్కడి నుంచి అయితే డ్రామాని చూస్తూ, అలానే డ్రామాని గమనిస్తూ నియమించబడింది. కానీ నేను ఇప్పుడు ఏం నియమిస్తానో అది చాలా ముఖ్యము. నేను ఎక్కడ స్పందిస్తుంటే అది నియమించబడింది. నేను చాలా ఉన్నతంగా ఉంటూ నా దృష్టి, నా పదాలు, నేను ఆ పాత్ర నా కోసం నేను నియమించబడి ఉంచుకున్నాను. అది నియమించబడి ఉంది, కానీ దాన్ని నియమించబడుతోంది. నా వర్తమాన సమయంలో ఇచ్చే సమాధానం తగ్గట్టుగా అది నియమించబడుతోంది. సో మనం మర్చిపోకూడదు, నా యొక్క వర్తమాన సమాధానము అది నియమిస్తోంది నా యొక్క పాత్రని డ్రామాలో. ఏ పాత్ర నాకు కావాలో అదేంటి నిర్వహించడానికి అది ఇప్పుడు నియమించబడుతోంది. ఇది రికార్డింగ్ చేస్తున్నట్టు కదా, కొత్తగా అదేంటి రికార్డింగ్ చేస్తున్నట్టు కదా, పాతది అవుతోంది, పాత ఆట మధ్య చూపించబడుతోంది, కానీ అలాగే నా కొత్తది కూడా నియమించబడుతోంది. సో పాత సీన్లో కొత్తది నియమించబడుతోంది. మీకు ఇంకా ఒక అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని పోగొట్టుకోకండి. నియమించబడింది అని చెప్పేసి వదిలేయడం కాదు, అది ఒక గతం అయినప్పుడు, ఒక నిమిషం ముందు ఏమైందో అది గతం, అది ఏదైనా అయినా కూడా అది నియమించబడి ఉంది. కానీ
ఇప్పుడు కనుక దాన్ని స్పష్టం చేయాలి అనుకుంటే కనుక చాలా దృఢమైన శక్తివంతమైన శుభ భావనల్ని వ్యాప్తి చేస్తూ ఆ పాత్రని మీరు ఇంకా నియమించుకోగలుగుతారు. అది చేస్తూ చాలా విషయాలు ఒక సాక్షి ఉపరామ స్థితిలో ఉంటూ సాక్షి దృష్టి కింద ఉండడంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సంస్కారం గురించి ఆలోచిస్తే పాత నుంచి కొత్తవి అదేంటి సృష్టించుకుంటున్నప్పుడు పాత నుంచి కొత్తవి చేసుకుంటూ అదేంటి కొత్తవి సృష్టించుకుని పోషణ చేయడం పాతవి కూర్చుని ఉన్నాయి అలా కానీ నేను దాన్ని కొత్తవి సృష్టించుకుంటూ దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా డీప్ కానీ చాలా ఉన్నతమైనది అని చెప్పి అనుకుంటారు. దీన్ని ఉన్నత స్థితి ఉన్నత అదేంటి అని చూస్తారు. మీరు చూస్తూ ఉంటారు అంత కానీ చూడకుండా ఉంటారు, వింటూ ఉంటారు కానీ వినకుండా ఉంటారు. మీరు సమానం కాకపోయినా అదేంటి ఇది ఒక కంట్రోల్ లాంటిది, ఒక ఒత్తిడి మూలాన కాదు, ఒక మర్యాద తోటి చేసేది, ప్రిన్సిపల్ తోటి చూసేది, సయ్యం అంటే నియమాల అనుసారంగా చేసేది, సయ్యం తోటి చేసేది అని చెప్పి అంటారు. మీ యొక్క కర్మేంద్రియాల మీద కంట్రోల్ ఉంచుకోవడం. నేను అన్నట్టు ఇది ఒక ఒత్తిడి ఫోర్స్ కాదు. దీన్ని అర్థం చేసుకుని అంటే నియమాలని అర్థం చేసుకోవడము, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము. ఇవాళ గమనించుకుంటూ సాక్షి దృష్ట్యా పెట్టుకుంటూ నేను ఉపరామ స్థితిలో సాక్షి దృష్ట్యా కింద లేకపోతే కనుక నా సంస్కారాలు బయటికి రావచ్చు. అప్పుడు మళ్ళీ మనము పాత ఏంటి ఇంతటికి ముందు కంటే ఎక్కువగా ఇంకా గట్టిపరుస్తాము. నా ఒక సమాధానాలు కనుక తేడా అదేంటి వేరేగా కొత్తగా జ్ఞానపరంగా ఉంటే అప్పుడు కూడా కొత్త సంస్కారాలను సృష్టించుకుంటున్నారు కానీ పరివర్తన చేసుకుంటున్నారు. ఇది చాలా సూక్ష్మమైనది, ఇలా వృత్తి లాంటిది. వృత్తి చాలా సూక్ష్మమైనది కానీ చాలా అదేంటి బయటికి బహిర్ముఖంగా తెలుస్తుంది. మీరు ఏదో నిర్ణయించుకుని ఏదో ఒక వృత్తి కారణంగా నియమించబడి ఉందని చెప్పేసి ఇతరులకి అనుభూతి చెందుతుంది కూడా. ఎంత సూక్ష్మంగా ఉన్నా కూడా అది చాలా శక్తివంతమైనది, ఎంత ఎంతో కనిపిస్తుంది కూడా కదా బయటికి. అలాగే గమనిస్తూ లేదా గ్రహించడము అంటే లోపలికి అబ్జార్బ్ చేసుకోవడము. ఇది కొన్ని పాయింట్లు కొన్ని అర్థం చేసుకోవడానికి, తర్వాత ప్రాక్టీస్ చేయడానికి, అభ్యాసం చేయడానికి, తర్వాత అభ్యాసం తర్వాత మరి కొత్త నూతన అర్థం అది తెలుస్తుంది. కొత్త సో ఇప్పుడు సో మళ్ళీ ఆచరణలో ఇంకో కొత్త అర్థంతో ఇంకా అభ్యాసం చేయడంతో ఇంకొంచెం కొత్త అర్థాలు తెలుస్తూ ఉంటాయి. మీ అందరినీ కలవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని మళ్ళీ రేపు మిమ్మల్ని కలుద్దాము. ఓం శాంతి. ఓం శాంతి. जो प्यार मिला मुझे तुमसे जो प्यार मिला मुझे तुमसे वर्णन करूं मैं कैसे मुख से जो प्यार मिला मुझे तुमसे वर्णन कर
से ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से, जो प्यार मिला मुझे तुमसे। मुझको इतना सम्मान दिया मेरे लाडले, कह दुलार दिया, मुझको इतना सम्मान दिया मेरे लाडले, कह दुलार दिया, मेरे इन भूलों को माफ किया से श्रृंगार किया, सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें ट्रांसफॉर्मेशन पात संस्कारालु मरियु पात स्वभावं యొక్క పరివర్తన ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి సాకార్ బాబాలో ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి అనే సంస్కారాలు ఉండేవి. ఈ సంస్కారాలే సంపూర్ణ స్థితికి శ్రేష్ట లక్షణాలుగా అయ్యాయి. ఈ సంస్కారాలలో సమానత్వాన్ని తీసుకురావాలి. ఈ గుణాలతో మీరు మీ అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఎవరైతే సంగమ యుగంలో అందరి హృదయాలను గెలుచుకుంటారో వారే భవిష్యత్తులో విశ్వానికి మహారాజుగా అవుతారు. ఓం శాంతి. ఫారినర్ పిల్లలు అవ్యక్త బాబ్ దాదా డబుల్ పిల్ల బాబ్ డబుల్ ఫారినర్ పిల్లలతోటి ఎప్పుడైతే పరిస్థితులు ఉంటాయో పరిస్థితులే వాళ్ళని ఆపండి, మీరు ఆపకండి. ఇప్పుడు కూడా చూడండి, పీస్ అమెరికాలోని పీస్ విలేజ్ లో అమెరికాలో కూడా అదేంటి ఆందోళన నడుస్తున్నప్పుడు కూడా అదేంటి హంగామా నడుస్తున్నప్పుడు కూడా అదేంటి ప్రోగ్రామ్లు అవుతున్నాయి కదా, ఎవరైనా ఆపగలిగారా? ఆపలేదు కదా. ఏ ప్రోగ్రామ్ అయినా అయిపోయి ఉందా? ఇప్పుడు కూడా 4వ తారీఖు దాకా ఏ ప్రోగ్రాంలు అయితే మీరు చేశారు ఎవరైనా ఆపారా? బాంబ్స్ కూడా వేస్తున్నారు వాళ్ళకి, అవుతాను కొనసాగనివ్వండి. యుద్ధం అయితే నడుస్తుంది కదా, వింటూ ఉండండి. మంచిదే వినడంతో మీ అందరి బ్రాహ్మణులది ఏదైతే విశేష సంస్కారం మరియు లేదా స్వభావం ఉందో దయా భావన కరుణ భావన అది బయటికి వస్తుంది.
అది రావడం కూడా అవసరము. ఈ సమయము ప్రతి ఒక్కళ్ళ మీరు ప్రతి ఒక్కళ్ళు ఆత్మల యొక్క ప్రతి దయాభావన మరియు దాతృత్వపు స్వభావం దాన్ని దాని స్వభావం పెట్టుకుని ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. అది మన్సా సేవ ద్వారా ఇవ్వడమో శుభ భావనతోటి ఇవ్వడమను శ్రేష్టమైన సకాష్ ఇవ్వాలనే వృత్తితోటో ఆధ్యాత్మక పదాలు సంపన్న శక్తివంతమైన ఆధ్యాత్మిక మాటలు కానీ చెప్పండి, లేదా తమ ప్రియమైన సంబంధాలు లేదా సంపర్కాలు ఇవ్వండి. కానీ ఎవరు కూడా ఏ ఆత్మ కూడా వంచితులను చెయ్యకండి, వంచితులు అయ్యి ఉండకూడదు. దాత అయ్యి దయాభావన చూపండి. ఏడుస్తున్నారు, ఆవేదనలు చూపిస్తున్నారు బాబా ముందు. తమ తమ భాషలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతినివ్వండి, ప్రేమనివ్వండి, హృదయం నుంచి ప్రేమనివ్వండి, సుఖం యొక్క కిరణాలు చూపించండి, బాబా ఎలా ఇస్తారు, మీ పిల్లల ద్వారానే ఇస్తారు కదా. బాబా యొక్క మీరందరూ రైట్ హ్యాండ్స్ కుడి భుజాలు. పాత సంస్కారాలు మరియు పాత స్వభావం యొక్క పరివర్తన, ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి, సాకార్ బాబాలో ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి అనే సంస్కారాలు ఉండేవి. ఈ సంస్కారాలే సంపూర్ణ స్థితికి శ్రేష్ఠ లక్షణాలుగా అయ్యాయి. ఈ సంస్కారాలలో సమానత్వాన్ని తీసుకురావాలి.
విత్ దీస్ ఈ గుణాలతో మీరు అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఎవరైతే సంగం యుగంలో అందరి హృదయాలను గెలుచుకుంటారో వారే భవిష్యత్తులో విశ్వానికి మహారాజుగా అవుతారు. పురాణి నేచర్ పాత సంస్కారాలు మరియు పాత స్వభావం యొక్క పరివర్తన ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి సాకార్ బాబాలో ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి అనే సంస్కారాలు ఉండేవి. సాకార్ బాబాలో ఉపరామ స్థితి మరియు సాక్షి దృష్టి అనే సంస్కారాలు ఉండేవి. ఈ సంస్కారాలే సంపూర్ణ స్థితికి శ్రేష్ట లక్షణాలుగా అయ్యాయి. ఈ సంస్కారాలలో సమానత్వాన్ని తీసుకురావాలి. ఇన్ గుణో సే ఈ గుణాలతో మీరు అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఎవరైతే సంగం యుగంలో అందరి హృదయాలను గెలుచుకుంటారో వారే భవిష్యత్తులో విశ్వానికి మహారాజుగా అవుతారు. ఓం శాంతి.